మన అమెరికన్ బ్రిటిష్ ప్రధానులు కూడా ఆఖరి చేయట్లేదు, మన నమస్కారం మన సంస్కారం అన్నారు. ఎందుకని, ఈ చెయ్యి బ్రహ్మాండానికి ప్రతీక, ఈ 5 వేళ్ళు, ఈ 5 వేళ్ళు పిండాండానికంటే మనకి ప్రతీక. ఈ పిండ, ఈ పిండాండాన్ని బ్రహ్మాండాన్ని రెండింటినీ సమన్వయపరిచే నమస్కారమే మన సంస్కారం. ఈ సంస్కృతి ఎప్పుడు తెగిపోకుండా ఉండడానికి. కాబట్టి నీ కర్మ నా కర్మ, నీ కర్మ నా కర్మ మనకి కాదు. అందుకే మన కర్మలు ఇలా తగలబడ్డాయి. గుడ్ మార్నింగ్ కాదు, రాగానే మీ గురువులకు పాదాభివందనం చెయ్యండి. పాదాభివందనం చెయ్యగానే, పాదాభివందనం చెయ్యగానే వచ్చే ఆశీస్సులు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఎలాగంటే, భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నప్పుడు, బాగా వినండి, భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నప్పుడు పాండవులను సంహరిస్తున్నారని తెలిసి ద్రౌపదిని వెంట పెట్టుకుని వెళ్తాడు శ్రీకృష్ణుడు. ఆమె చెప్పుల సౌండ్ ఎక్కడ వినపడుతున్నా, ఆవిడ చెప్పులను కూడా చంకలో పెట్టుకుంటాడు. ఎవరో శ్రీకృష్ణుడు పెట్టుకుని భీష్ముడి దగ్గరికి వెళితే ద్రౌపది ఏం చేసింది, కానీ దీర్ఘసుమంగళీ భవ అన్నాడు ఆయన. ఏమైంది, అప్పుడు పాండవులు సంహరింపబడలేదు. ఎప్పుడైతే పెద్దలైనటువంటి వాళ్ళు ఆశీర్వచన బలంతో, ఎప్పుడైతే మిమ్మల్ని చిరంజీవి సుఖీభవ అంటూ ఆయుష్మాన్ భవన్ ఎప్పుడైతే ఆశీర్వదిస్తారో, ఆశీర్వాద ఫలం ఎప్పుడూ మీకు ఉంటుందమ్మా. అందుకని పెద్దలైనటువంటి వాళ్ళు కనపడినప్పుడు తల్లిదండ్రులకి అత్తమామలకి మీరు తప్పకుండా పాదాభివందనం చేయి, తప్పకుండా గురువులకి. ఈ జ్ఞానం అంతా ఎవరిచ్చారు, గురువు గురువుగానే ఉంటున్నాడు, టీచర్ టీచర్గానే ఉంటున్నాడు, పిల్లలు మాత్రం శాస్త్రవేత్తలు అవుతున్నారు, సైంటిస్టులు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, రాజకీయులు. ఇంతమందిని సమాజానికి పంపిణీ చేస్తున్నటువంటి గొప్ప ఎసెట్స్ని తయారు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరై అంటే, టీచర్ మాత్రమే, టీచర్ మాత్రమే, గురువు మాత్రమే. ఒకసారి నేను మా మనవరాలను అడిగాను, అమ్మ నువ్వేం చదువుకోవాలనుకున్నా, నేను టీచర్ని అవుతానమ్మడి అన్నది 6 సంవత్సరాల అమ్మాయి. ఇప్పుడు ఈ మధ్య చెప్పమాకమ్మ ఆవిడే ఎప్పుడు నా మాట అంటుంది ఇప్పుడు. ఎందుకని అంటే, అమ్మకు టీచర్లు కూడా బాధలేంటో చూస్తున్నాను తల్లి నేను. అందుకని పుట్టి ఎందుకన్నా అమ్మ టీచర్ అవ్వాలని, అందరూ సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నారండి. అమ్మడి కలెక్టర్ అయితే ఏం చేస్తాడండి, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు, పోలీస్ అయితే పోలీస్ పని చేస్తాడు, డాక్టర్ అయితే మందులు ఇస్తాడు, ఇంకొకడైతే ఇంకో పని చేస్తాడు. అదే నేను టీచర్ అయ్యాను అనుకో, డాక్టరు నా దగ్గరే తయారవుతాడు, కలెక్టరు నా దగ్గరే తయారవుతాడు, యాక్టర్ తయారు చేయగలిగిన శక్తి ఒక టీచర్కి ఉన్నది కదా అమ్మడి. అందుకని నేను టీచర్ అవుతానని ఈ మధ్యన అడిగారు, ఏమో ఇప్పుడే ఉంటున్నామని. నేను సీఈఓని అవుతానమ్మ, మరి ఎందుకు అప్పుడు అన్నామంటే, అమ్మో టీచర్స్ పడే బాధలు చూడలేకపోతున్నారమ్మని, పాప పేరెంట్స్ ఏమో టీచర్ల మీదకి వదిలేస్తారు వాళ్ళని, ఫీజులు కడుతున్నాం కదని. ఇంతమంది పిల్లల్ని మా అమ్మ మమ్మల్ని మేనేజ్ చేయలేకపోతే, ఇంతమంది స్టూడెంట్స్ ఒక టీచర్ మేనేజ్ చేయాలి ఎంత కష్టం అమ్మని అని కూడా చెప్పింది. అంటే ఏమిటి దీని అర్థం, ఎవరు గొప్పవాళ్ళు వృత్తిపరంగా, అందరికంటే గొప్పవాడు ఎవరు, అధ్యాపకుడు. అధ్యాపకుడు అంటే ఏం చేస్తాడు, తాను అధ్యయనం చేసిన విషయాన్ని మీకు చెప్తున్నాడు. ఉపాధ్యాయుడు అంటే ఎవరు, మీకు దగ్గరగా కూర్చుని పాఠాలు బోధించేవాడు ఉపాధ్యాయుడు. ఉప అంటే దగ్గరగా, సమీపంలో కూర్చుని మీకు చెప్పేవాడు. ఆచార్యుడు అంటే ఎవరు, తాను ఆచరిస్తూ మీకు చెప్పేవాడు. ఆచార్యుడు అంటే ప్రొఫెసర్. కాబట్టి అంతటి గొప్ప వృత్తి అధ్యాపకుడికి ఉండదమ్మా. కాబట్టి అధ్యాపకుడికి మీరు తప్పకుండా పాదాభివందనం చేసి, తల్లిదండ్రులు కూడా పాదాభివందనం చేసే సంస్కారాన్ని మీరు అలవాటు చేసుకోండి అని చెప్తూ, చాలా చక్కని ప్రశ్నలు వేశారు, మీరు చక్కని ఆలోచనలు ఉన్నాయి, సదాలోచనలు ఉన్నాయి, వీటిని ఇలాగే పెంపొందించుకుంటూ మీరు అభివృద్ధి చెందాలని, వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు.